వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పై వచ్చిన అసత్య ఆరోపణలు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. వరంగల్ జిల్లా శివానగర్ లోని బతుకమ్మ ఆట స్థలం టీఆర్ఎస్ నేత కబ్జా చేశారని ఆరోపించడాన్ని ఖండించారు. అభివృద్ధి పదంలో పయనిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ నాయకుడు గంటా రవిని ప్రజలు తిరస్కరించిన విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఈ సమావేశంలో దిట్టి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్, మసూద్ ప్రవీణ్ కోటేశ్వరమ్మ, దామోదర్ యాదవ్ పాల్గొన్నారు. ఆ గుడిసెలు దాదాపు ఒక 150 కుటుంబాలు అక్కడ నివసిస్తా ఉన్నాయి. అది చెరువు కాదు, జస్ట్ కుంట, అగర్తల కుంట అంటారు దీన్ని. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసుకున్నాం, అగర్తల కుంట. ఆ కుంట పక్కకు మనం బతుకమ్మ ఆట స్థలాన్ని కొద్ది కొద్దిగా మనం చేసుకుంటూ దాన్ని చేసినాం. ఇప్పుడు పెద్ద కాలువ పనులు జరుగుతానే కాబట్టి అలా లూజ్ స్థాయిలు వస్తా ఉంది. ఇప్పుడు బతుకమ్మకు సంబంధించిన ఇప్పుడు కుంట పక్క నుంచి కిలవరంగల నుంచి వచ్చే నీళ్లు ఆ చెరువులోకి వెళ్ళి డైరెక్ట్ ఏసిన రావాలంటే ఆ చెరువు కాడిపోవడం కోసం మట్టి పోయాలి. ఈ మట్టి పోసే క్రమంలోనే వాళ్ళు కావాల్సుకొని మాట్లాడతాను. దయచేసి వాళ్ళు అవసరమైతే మీడియాను కూడా మేము తీసుకొని అక్కడ తీసుకొని మేము చూపెడతాం. మేము చేసే అభివృద్ధి ఎక్కడ ఏంటి అనేది మేము చూపెడతాం. అక్కడ వచ్చిన మట్టిని తీసుకొచ్చి ఆ కోట దగ్గరకి పోవడం కోసం పోతాలే తప్ప ఇక్కడ కూడా దాన్ని చేసే పరిస్థితి, ఇక్కడ కూడా కబ్జా చేసే పరిస్థితి కాదు. వీళ్ళందరూ చెప్పారు అసలు అక్కడ సర్వే లేదు, అది అగర్తాల కుంట అని. దాని మీద రాజకీయ ప్రజల కొరకు గంటా రవి కుమార్ అనే వ్యక్తి నానా అబద్ధాలు ఆడుతూ కరపత్రాలు పంచుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాపై లేనిపోయిన ఆరోపణలు చేస్తా ఉన్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బిడ్డ రవికుమార్ కబడిదారని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి నువ్వు ఇలాంటి అసత్య ఆరోపణలు మార్చుకోకుండా ప్రభుత్వాల నుంచే నువ్వు ప్రభుత్వ ట్యాక్స్ కట్టకుండా లాస్ట్ టైం ఎలక్షన్స్లో నీ నామినేషనే తిరస్కరణ గురైంది, మర్చిపోయినా ఆ విషయం. ఎట్లా ఉందంటే అభివృద్ధి నిరోధకులు అసత్యాలకు అధిపతులు శ్రీరంగ నీతులు వలించే విధంగా ఉన్నది మాట్లాడే మాట. మేము చేస్తున్నాం, మేము కాపాడుతున్నాం అని అది మొన్నటిసారి మరి లాస్ట్ బతుకమ్మప్పుడు మరి వరంగల్ పూర్తి శాతం దృష్టికి మేము ముగ్గురంగా తీసుకుపోయినాం అన్న ప్రజలు ఇక్కడ కోరుకుంటా ఉన్నారు. బతుకమ్మతో పాటు రావణసుల వధ కార్యక్రమం కూడా జరగాలి అని కోరుతున్నప్పుడు మరి అప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పగానే తప్పకుండా కూడా ప్రజల ఆకాంక్ష మీద పనిచేసిన బాధ్యత ఉన్నది. రావణసుల వధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, అది ఏ ఖర్చు అని మేము పెట్టుకుంటామని చెప్పేసి నాయకులు తీసుకున్నాను.